మాచర్ల పట్టణంలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో శుక్రవారం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వెల్దుర్తి, మాచర్ల, దుర్గి మండలాల్లో తాగునీటి సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించామని ఎమ్మెల్యే తెలిపారు. వెల్దుర్తి మండలంలోని జరివాగు ఫేజ్ 2కు రాజశేఖర్ రెడ్డి హయాంలో 8 కోట్ల నిధులు మంజూరు కాగా టీడీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తుందన్నారు. నిధులను ఇంకా పెంచుతుందని భావిస్తే టీడీపీ ప్రభుత్వం ఉన్న వాటిని రద్దు చేయడం దారుణమన్నారు. వీటన్నింటిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సాధిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మాచర్ల దుర్గి మండలాల్లో ఇప్పుడే డిపార్ట్మెంట్ పిలిచి కూడా రివ్యూ చేయడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెల్దుర్తి మండలానికి జరివాగ్ ఫేజ్ 1 ఆయన 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ స్కీమ్ కూడా పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఒక 8 కోట్ల రూపాయలతోటి జరివాగ్ ఫేజ్ 2 కూడా ఆయన ఉన్నప్పుడే శాంక్షన్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 8 కోట్ల రూపాయలు కూడా క్యాన్సిల్ చేశాడు జరివాగ్ ఫేజ్ 2ది. మేము ఏదన్నా ఇంకా 8 నుంచి పెంచేసే ఏదన్నా ఇంకొక 10-15 కోట్లు ఇస్తారని ఆశించాము, కానీ 1 రూపాయి కూడా ఇవ్వకుండా అది కూడా క్లోజ్ చేసి ఈరోజు ఆ స్కీము ట్యాంకుల దాకా ఓవర్ ట్యాంకుల దాకా వాటర్ రన్ అవుతున్నా కూడా విలేజ్లో డిస్ట్రిబ్యూషన్ లైన్ లేకుండా ఆ స్కీమ్ కూడా నిరుపయోగంగా ఉంది జరిగింది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విలేజెస్లో ఇంటర్నల్ స్కీమ్కి అవసరమైన ఫండ్స్ ఇవ్వాలా, మండలంలో పూర్తిగా తాగునీరుకి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటున్నాం.